జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన నిరూపించుకున్నాడు. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేనటువంటి నాయకుడు ఈడు. మంగళగిరిలో గెలవలేనటువంటి సొంట ఈ లోకేష్. ఈడి డేటా లేదు, బయోడేటా లేదు, అడ్రస్ లేదు నా కొడుకుడు. కాబట్టి ముందు అతను అతను నిరూపించుకోమానండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువలు మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ తక్కువలు మాట్లాడతాం. ఈ చవటకే కనీసం ఒక కార్పొరేటర్గా కూడా గెలవలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు కొడుకు, ఈ ఫేక్ ఈ 420 కొడుకు 210 గాడికి అంత సీన్ లేదు. ఎన్టీ రామారావు వారసులు చంద్రబాబు నాయుడు కాదు, ఎన్టీ రామారావు వారసులు వేరే ఉన్నారు. ఎన్టీ రామారావు వారసులు బయటకు వచ్చిన రోజు ఈడి 210 గాడు ఈ పప్పు గాడు దేనికి పనికి వస్తాడండి? నాలుగు తీసుకుంటా పనికి వస్తాడా? ఈయన తన్ని తరిమేరు ఆ పార్టీలోంచి. ఈడు దేనికి పనికి వస్తాడు ఆ పార్టీలో? ఈడు ఒక గుది బండ కదా, ఈడు పనికి మాలిన సౌట కదా, ఈడు ఒక దద్దమ్మ కదా. ఒక ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి పార్టీకి నాయకుడు ఏంటి? 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలంటే ఈడే ఎమ్మెల్యే గెలవలేడా? అటువంటి సొంత పార్టీకి వారసుడా? చంద్రబాబు నాయుడు రోజు ఎక్కేకి ఏడుతాడు ఈడు మొహం చూసుకుని. ఈడు మాటలు, ఈడు ఈడు ఫేసు, ఈడు గెటప్, ఈడు బిల్డప్, ఈడు ఇటువంటి నిష్ఠదరిద్రుడు ఎవడన్నా కొడుకు కావాలని కోరుకుంటాడండి? శత్రువు అన్నా అడుగుతాడా ఇటువంటి కొడుకు? ఇప్పుడు మీకు ఎవడకన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు కావాలా, లోకేష్ లాంటి కొడుకు కావాలంటే ఈ రాష్ట్రంలో ఎవరేం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు కావాలని చెబుతారు. ఇటువంటి సన్నాజ ఎవడన్నా అడుగుతాడా? ఆ పార్టీ అంతా ఏడుతున్నారు. ఈడు చంద్రబాబు గారు 75 చచ్చినాయి, ఇప్పుడు గెలవపోతే 87 ఉంటాడు ఉండడో, ఈ పప్పు గాడిని వేసుకుని మేమేం చేయాలి, ఈ సొంటని పనికి మాలిన దద్దమ్మని ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలని చెప్పి వాళ్ళు పడి పడి ఏడుతా అంటే గోడలు దూకుతాకి రెడీగా ఉంటే ఆడి సంగతి ఆడు చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి 7వ క్లాస్ చదివాడు, జగన్మోహన్ రెడ్డి 1వ జగన్మోహన్ రెడ్డి 7వ క్లాస్ చదివిన ఒకటే నువ్వు స్టాండ్ఫర్డ్కి వెళ్ళి చదువుకున్న ఒకటే, ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన సౌడ సన్నాసివి, ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల ముందు నువ్వు నీ పార్టీ నీ బాబు గాలి కొట్టుకుపోయినటువంటి వ్యక్తులు, నీ అయ్య కుప్పంలో ఓడిపోతాడు, నువ్వు మంగళగిరిలో ఓడిపోతావు. ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివితే ఎందుకు? నువ్వు చదివి ఏం ఉద్ధరించావు? రామలింగరాజు గారికి ఫీజు డబ్బులు బొక్క తెప్పించి ఏమనుందా? ఈ స్విమ్మింగ్ పూల్లో కూర్చుని బొడ్లో పొలాలు పెట్టి కిలకటాలు ఇయ్యా. ఎన్టీ రామారావు వారసులు ఎవరు వచ్చారు? ఎన్టీ రామారావు వారసులు సినిమాలు ఎవరు వచ్చారు? బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్. అందుకే కదా నిన్న ఆయన బొమ్మలు తీసాడు ఈ సన్నాసి 420 గడి ఆ వెహికల్స్ మీద. ఇందుపూర్వంలో బాలకృష్ణ గారు 2 వెహికల్స్ ఇచ్చాడు, 2 4 ఆరోగ్య రథాలు, ఎన్టీఆర్ ఆరోగ్య రథాలు. ఎవరు బొమ్మలు ఉన్నాయి? ఎవరు అడిగితే వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు ఆరోగ్య రథం అంటే ఆరోగ్యంగా ఉన్నాళ్ళు బొమ్మలు వేయాలి, కానీ ఈ రోగిష్ నా కొడుకు బొమ్మ ఎందుకన్నాడంట ఆయన? ఇప్పుడు ఆరోగ్య రథం ఎన్టీఆర్ ఆరోగ్య రథం అంటే ఎన్టీ రామారావు గంభీరమైనటువంటి ఎన్టీ రామారావు బాలయ్య వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు ఆరోగ్యంగా ఉంటారని. ఎవడన్నా రోగిష్ణ కొడుకు ఇటు బొమ్మ ఎవడెత్తాడండి? అవి ఉంటాయి కదా లాస్ట్లో తీసుకెళ్తారు. ఆ వ్యవహారాల పేరు ఏంటి అంటారు వాటిని? అంతిమరథమో స్వర్గరథమో అవి పెట్టినప్పుడు ఇటు బొమ్మ వేస్తారు. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతిమయాత్ర తీసుకెళ్ళి ఎక్కించేసాడు కదా, ఆ ఘాట్లో వేసి తగలెట్టేసాడు తెలుగుదేశం పార్టీని. ఆంధ్రప్రదేశ్లో కూడా 5-6 జిల్లాల్లో సమాప్తం ఓం నమ శివాయ. ఇంకా ఈ కుప్పంలో కొడుకే మంగళగిరిలో ఓడిపోతే ఓం నమ శివాయ. అప్పుడు అంతిమయాత్రకు చంద్రబాబు నాయుడు బొమ్మ వేసి తెలుగుదేశం పార్టీని ఆ శ్రేణులు మొత్తం ఎక్కించి ఊరేగిస్తారు. 2024లో ఒకసారిగా తగలెడతారు, దరిద్రం వదులుద్ది. ఆ ఇండ్రామారావు వారసులే తీశారు, మేం తీసేటువంటి. ఇప్పుడు ఆరోగ్య రథాల మీద ఎందుకు వెళ్ళి రోగిస్తాడు పేర్లు బొమ్మలు? వైకుంఠ రథం మీద వేస్తారు తెలుగుదేశం వైకుంఠ రథమైన అంతిమయాత్ర 2024లో బయలుదేరుద్ది కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచి. దాని మీద చంద్రబాబు నాయుడు బొమ్మ లోకేష్ బొమ్మ వేసి తీసుకెళ్ళి తగలెడితే అయిపోద్ది పార్టీ. అతను లోకేష్ అనేవాడు పెద్ద వెదవండి. అసలు ఇప్పుడు ఆళ్ళ ఆడాలను తీసుకొచ్చి ఆ మాట్లాడొచ్చు ఆ మాటలు ఎకిలికి అంట దూడమొహం ఒకటి పెట్టి ఆవిడెవరు అడిగిందని చెబుతున్నాడు.
అసలు ఆడి అసలు అన్నం తిన్నాడో గడ్డి తిన్నాడో ఆడి మనిషో దున్నపోతో ఏం మెదడో తెలదు. పిచ్చివాడు వాగుతాడు, మళ్ళీ పెట్టాడు ట్విట్టర్లో మళ్ళీ డిలీట్ చేసుకున్నాడు. కాబట్టి కర్మ అనమాట, ఇంటర్ కుటుంబ సభ్యులకు పట్టినటువంటి కర్మ. ఇటువంటి దరిద్రులు బాబు కొడుకులు, ఇటువంటి ఆ కొడుకులు ఆ శనిలాగా కుటుంబంలో కాకుండా వాళ్ళ కర్మ పట్టి వీళ్ళిద్దరు బాబు కొడుకులు ఆ కుటుంబంలో చేరారు. కాబట్టి దాని గురించి తక్కువ మాట్లాడితే బెటర్. వాడికి సిగ్గు లేకపోయినా నాకుంది, నేను మాట్లాడిన పేరు. ఎన్టీఆర్ వారసులు ఎందుకు రారండి? వాళ్ళ పార్టీ సాంద్ర చిన్న భిన్నం చేసి శంఖనాకి ఇచ్చేస్తాను చూస్తే కూర్చుంటారా? ఎవడో ఒకడు వస్తాడండి, ఎవడో ఫామ్లో ఉంటే వాళ్ళు వస్తారు. అసలు ఆయన అంటే ఇప్పుడు వీడు పనికిరానాడంటే కొత్తగా వచ్చేవాడు స్టఫ్ ఉన్నాడు వస్తాడు కదా. కాదు పనికి మాలని అదమైతే ఈ లోకేష్ ఉన్నాడు వీడికి అప్పచెప్పి నడుపుతారు కదా. ఎందుకు పబ్లిక్కి తెలుసు మీరు నేను చెప్పిందంటే వాళ్ళు ఏమైనా చూస్తూ ఊరుకుంటారు? వాళ్ళు ఏమైనా అమాయకులా? వాళ్ళు ఏమైనా అమాయకులా? 2024 ఎలక్షన్ అవ్వండి, వీడిని బాబు కొడుకులు తన్ని తరుగుతారు. 2024 ఎన్నికలు అవ్వగానే తన్ని తరుగుతారు బాబు కొడుకులు. ఎంత సాలరా బాబు, 23 తీసుకొచ్చారు, ఈసారి 3కో 6కో తీసుకొస్తారు, వద్దులేరామని చెప్పి తన్ని తవ్వుతారండి. 24 ఎలక్షన్ అవ్వండి, మీకు వైకుంఠ రథం, తెలుగుదేశం పార్టీ వైకుంఠ రథం 24 కౌంటింగ్ రోజు చంద్రబాబు బొమ్మ లోకేష్ బొమ్మతో బయలుదేరద్ది, దాన్ని తగలేడతారు ఆ పార్టీని. ఎవడది పెట్టేసి ఇది ఆడిది ఇది ఇది అని చెప్పి వీళ్ళు ఎవడండి? ఐఎస్ఐ మార్కులు ఏంటి వీళ్ళకి? ఈ రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు ఎన్ని ఐఎస్ఐ మార్కులు కళ్ళేంటి వీళ్ళు? ఎవడది ఏంటి వీళ్ళు? వీళ్ళు జ్యోతిష్కొని చదువుతారా లేకపోతే వీళ్ళ దగ్గర ఏమన్నా వీటిని కనిపెట్టేటువంటి ప్రత్యేక విద్య ఏమైనా ఉందా? మీరు ఎన్టీఆర్కు విరాజమాని కదా, ఒకవేళ 2024 వస్తే మీరు ఎటువైపు వస్తారు? ఎవరైనా నేను చచ్చినా బతికినా ఉన్నా పోయినా నా రాజకీయ జీవితం, నా జీవితం జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. మా పార్టీకి కానీ మాకు కానీ మాకన్నా వయసులో చిన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉండగానే మేము పోతాం, కాబట్టి మాకు ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలే మా రాజకీయ జీవితం. ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన తిట్టినా కొట్టినా, ఆయన పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మేమైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటాం. మేమే పదవుల కోసం, మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం మేము ఆయన వెనకాల తిరగట్లేదు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వలన రాష్ట్రం రెండు ముక్కలైంది, ఈ రాష్ట్రం నష్టపోయింది, ఈ రాష్ట్రంలో అనేక మంది పేద కుటుంబాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు అనాథలయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఇటువంటి చంద్రబాబు గారు లాంటి 420 గారు వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుద్ది. నా జీవిత లక్ష్యం, నా జీవిత కోరిక ఈ చంద్రబాబు గారు కానీ ఈ లోకేష్ కానీ ఎప్పటికీ అధికారంలో రాకూడదు. నేను ఆ రకంగా చూస్తా చచ్చిపోతే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. కాబట్టి నాకు వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. నాకేమి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, మేము బతికినా చచ్చినా రాజకీయాలు ఉన్నా లేకపోయినా మా మేము జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు పాపం గంజి చిరంజీవి 12 ఓట్లు తోడిపోయాడు 2014లో. ఈ లోకేష్ గడి ఎందుకు దూరాడండి అక్కడికి? తెలుసా మీకు ఎందుకు దూరాడు? మీరు అబ్జర్వ్ చేయండి, వీడికి బుర్ర లేదు. లోకేష్ అనేవాడు బ్రెయిన్లెస్ కిడ్ అనమాట. వీడు బ్రెయిన్ లేకుండా పుట్టాడు చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే వాడికి లేదు, వాడికి బ్రెయిన్ ఏంటంటే ఏబిఎన్, TV5, ఈనాడు వీళ్ళు ఏంటంటే వాడికి ఉందని చెబుతారు. లేదు కాకపోతే చంద్రబాబు లేకపోతే మంచి కాదు, చంద్రబాబు మేధావి, చంద్రబాబు తొక్క తోలని వాళ్ళు బిల్డప్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు బ్రెయినే వాళ్ళు. ఈ కిడ్కి ఏమో బ్రెయిన్ లేదు, వీడు ఏం పెట్టుకోవాలి టీవీలో, ఎన్టీవీ స్టూడియో అని ఒకటి పెట్టి తీసేయడం అన్నాడు. అయితే ఈ లోకేష్ ఈ బ్రెయిన్ లేనటువంటి వ్యక్తి ఎంత నీచాతి నీచంగా అధికారంలోకి రావడం కోసం ITDP అని పెట్టి అతనికి వచ్చినటువంటి విద్య ఈ మాఫింగ్లు, ఈ వీడియోలు, వీటన్నిటిని కూడా తయారు చేసి సిగ్గు శరం లేకుండా ఈ రాష్ట్రంలో మహిళలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, వీటన్నిటిని మనం సోషల్ మీడియాలో పెట్టకూడదు. మన పార్టీ ఇది ఎన్టీ రామారావు బొమ్మే తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి ఇష్టంతోనో, ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీగానో
ఈ వెబ్సైట్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అనేక మంది ఓపెన్ చేస్తారు. దీన్ని దీంట్లో ఎటువంటి వీడియోలు పెడితే అటువంటి పెట్టకూడదు అన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా వాడు తీసుకెళ్లి ఇటువంటి వీడియోలన్నీ కూడా తెలుగుదేశం వెబ్సైట్లో పెట్టేశాడు. అది ఎంత నీచం అండి. ఇప్పుడు ఎవడో పెద్దవాళ్ళు ఉంటారు, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, ఎన్ని రావాల అభిమానులు తెలుగుదేశం వెబ్సైట్ చూస్తారు, గబుక్కును ఓపెన్ చేయగానే ఇటువంటి బ్లూ ఫిలింలు వస్తే వాటిని తీసుకొచ్చి మీడియా మూడు ఛానల్స్ టీవీలో పెట్టి ఓ చిన్నపిల్లల కాంచి పెద్దల దాకా ఎవడెప్పుడు టీవీ పెడతాడో తెలియదు, ఇంట్లో కూర్చుని చిన్నపిల్లలు ఉంటారు, ఈ వీడియోలు ఎత్తి చూపించేస్తే అంటే అధికారం తప్పించి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు మనం ఎందుకు బతుకుతున్నాం అన్నటువంటి ఇది కూడా జాస్కోడ్ లేకుండా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని దేవుడిని రక్షించాలి.